నుంచో దీనికోసం కార్లు వేసుకుని వస్తారు. ఏంటి సదాపాకు, సదాపాకు అనేది ఇప్పుడు కషాయాల్లో ఈజ్ బికమ్ ఒక వైరల్ లాగా దీని గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఇది మన దగ్గర ఎంత కావాలంటే అంత, ఎంత కావాలంటే అంత మన దగ్గర ఇది ఉంటుంది. ఇది నాగదళి. నాగదళి అంటే నాగ అంటే పాము. నాగు పాములను రానికుండా చేయగలదు. ఇది ఉందంటే అక్కడ నాగు పాము, ఏ పాము అయినా అక్కడ రాదు. దీని వాస్తవానికి ఇజ్ రిపెలెంట్. మనకు టాక్సిన్స్ని బయటకు నెట్టేస్తూ ఉంటుంది. అద్భుతమైన ఔషధి. మీరు చక్కగా దీన్ని కషాయాలు తీసుకోవటంలో ఇది మర్చిపోవద్దు. ఇది చాలా పవర్ఫుల్ కషాయాలకి, క్యాన్సర్కి, ప్రత్యేకంగా క్యాన్సర్కి. ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు, ఇది అందరికీ తెలిసి. తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది రాయిగాకు బౌద్ధ వృక్షం. బౌద్ధ వృక్షం దీన్నే ఆకాశలింగం, నటరాజ్, శివకామాక్షి, రావి చెట్టు, సల్ఫర్. ఇదేంటి, దీంట్లో ఏముంది? సల్ఫర్. సల్ఫర్ దేనికి? సౌండ్. నటరాజ్కి ఏంటి? డమరికం అంతా ఆ సౌండ్, అది ఆకాశం. ఆకాశానికి తత్వమే అది, ఇనిపడేది మన కంఠం. ఆ కంఠానికి 5-7 సంవత్సరాలు దాటిన వాళ్ళు పిల్లాడికి మాట రావట్లేదంటే దీన్ని చిగురు ఆకులు తినిపించేవాడు, వచ్చేసేది దీన్ని. ఇది అస్తమా ఉన్న వాళ్ళు చుట్టూగా చేసుకుని కూడా దీన్ని వాడేవాళ్ళు. సో దీని గుణాలు ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే ఇది చెప్పుకుంటూ వెళ్తే మనకి ఇంకా వేరే వాటి గురించి చెప్పుకునేది ఉండదు. మీరు ఇక్కడ ఉండి 5 డేస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించి మీరు కూడా 10 మందికి చెప్పేటట్టుగా అయితేనే ఈ కోర్సుకి అర్థం ఉంటుంది. అంతేగాని మీరేదో ఇది గుర్తులేదు, అది గుర్తులేదు అనే పదం వచ్చిందంటే మీరు మీ డబ్బులు వృధా అవుతుంది, మా శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. మీరు నేర్చుకోవటమే కాకుండా 10 మందికి చెప్పేటట్టు ఉండాలనేది మా అభిలాష. ఇది ఎవరు తెలియదు, ఎవరైనా చెప్పాలని తెలియదండి. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా కొద్దిమేర. ఇది ఎందుకు పెట్టారు కొద్దిమేర? దేనికోసం పెట్టారు? దేనికోసం ఈ కొద్దిమేర? అన్నిటికంటే ముఖ్యమైన మీ కిడ్నీ, లివరు, అది ముఖ్యం. బాడీలో ఉండదు, దాన్ని క్లీన్ చేసేది, ఫిల్టర్ చేసేది ఈ కొద్దిమేర. మీరు బాగా డ్రింక్స్ 5 ప్యాక్స్, 6 ప్యాక్స్ తాగుతారు చూసారా? రోజు వాళ్ళకి, వాళ్ళందరూ రోజు హాస్పిటల్లో కనిపించేది వాళ్ళే. ఎవరైతే లివరు, కిడ్నీ అంతే. చివరికి దాంతో తను రోజు చూస్తున్నాం అటుంటువా ఆ దశలో కూడా దీన్ని కషాయంగా తీసుకుంటే మళ్ళా లీవర్ అంతా చెడిపోయి చివరిలో ఏదో కొద్దిగా మనం చాంతాడు చేతిలోని చివరికి పడిపోతుంది అనే చోటు కూడా దీన్ని తిరిగి మళ్ళా అద్భుతంగా తీసుకురాగలదు. మేము ఇది రష్యన్స్కి ఇది ఒకసారి చెప్పాం. దీని గురించి ఏమని వాళ్ళు బాగా వాళ్ళు డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటారు, చలి కదా, వాళ్ళు ఎక్కువ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల మేము దీని గురించి చెప్పాం. వాళ్ళు రోజు 5 పెగ్గులు తీసినవాళ్ళు ఇది 10 పెగ్గులు తీసుకోవడం మొదలు పెట్టారు. ఏంటి లేవరు ఏం కావట్లేదు, ఇంకేంటి తీసుకోవచ్చు, మంచి హాయిగా. ఇది మంచి సువాసన కూడా, మంచి అద్భుతమైన ఔషధి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ వీటికి ఉండవు, అది మెయిన్. మీకు ఉన్నది వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. ఇది ఇది ఎంతమంది చూశారు? ఆకుకూర ఫస్ట్ క్లాస్ పునర్నవ తెలుగులో, మన తెలుగు పర్టికులర్గా సంస్కృతంలో పేర్లు సంస్కృతంలో అడగండి. పునర్నవ మళ్ళా కొత్త జీవనాన్ని, మనకున్న ఎలాంటి జబ్బుల నుంచి బయటకు వచ్చి మళ్ళా పునర్జన్మ వచ్చిందిరా అంటారు. పునర్జన్మ అంటే దీంట్లో అంత అద్భుతమైన ఇది. కూరగా చేసుకోవచ్చు, కషాయంగా తీసుకోవచ్చు. ఇది ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది. మీరు దీనికోసం వెతకాల్సిన పని లేదు, ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది. ఓన్లీ ముసీ నదిలో అట్టని చోట మాత్రం తెచ్చుకోవద్దు, ఎందుకంటే అక్కడ ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ ఇంకా అన్నింటిలో పాయిజన్ వస్తుంది. కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ
ముస్సీ నదిలో, అంటే ఎక్కడైతే ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ ఆర్సెనిక్ ఇదంతా ఉందో అక్కడికి, ఆర్సెనిక్ ఇటువంటి ఎక్కడైతే వాటిని ఆ ప్రజ వాటి నుంచి దూరంగా ఉండండి. మీరు కుండీలు చక్కగా చేసుకోండి, ఇంట్లో స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ చేసుకోండి, వర్టికల్ గార్డెనింగ్ చేసుకోండి, హ్యాంగింగ్ గార్డెనింగ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసాం మీరు చిన్న దాంట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయండి, ఆ ట్రే ఏమైనా చుట్టానికి కూడా ఎంత బాగుంది. అట్లా మీరు అట్లా ట్రే చేసుకుని మీరు ఇది ఇది మెడిసినల్ ప్లాంట్స్కి, ఇది అరోమాటిక్ ప్లాంట్స్కి, ఇది కషాయాలకి, ఇది ఇండోర్ ప్లాంట్స్కి, ఇది అవుట్డోర్ ప్లాంట్స్కి, ఇది కూరగాయలు ఆకుకూరలు జమ చేసినది. ఆ విధంగా ఒకటి ఒకటి ఒక ట్రే చేసుకుంటే ఒక దానిలో 10-20 పెట్టుకుంటే చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటుంది. మనకి స్పేస్ లేదండి, మాకు అది లేదు ఇది లేదు కంప్లైంట్స్ కంటే మనం ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్. మీకు ఇక్కడ చూపిస్తారు, రామారావు గారు చూపిస్తారు రేపు. అది ఒక 4 inches సాయిల్తో మీరు అన్ని కూరగాయలు పండించుకోవచ్చు. 4 inches సాయిల్, అది కూడా దాన్ని ప్లాస్టిక్ ఐదు మీద వేసుకుని బ్రిక్స్ అట్లా పెట్టుకోవడం, దానికి సిమెంట్ గింటి ఏం లేదు. నీళ్లు కూడా అట్లా జల్లటమే, నీళ్లు పారేది ఉండదు. ఇంత తక్కువ ఖర్చుతో మనం ప్రతి ఇంట్లోనూ ఇలాంటివి పండించుకుని మనం ఆహారాన్ని అమృతంగా చేసుకోవటం అనేది మన చేతుల్లో ఉంది.